కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి వచ్చే వానాకాలం నాటికి సాగునీరు అందిస్తామన్నారు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవేందర్రెడ్డి. మెదక్లో పద్మా దేవేందర్రెడ్డి తరపున ఆయన నామినేషన్ దాఖలు చేశాడు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రం కల కేసీఆర్తోనే సాధ్యమైందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని చెప్పారు. అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి టీఆర్ఎస్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి గత 60-70 సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎన్నో సమస్యలకు విలయమైనటువంటి తెలంగాణ ప్రాంతాన్ని ఒకటొక్కటి పారదోలనే ఉద్దేశంతో ఆ రోజు చాలా గడ్డి పరిస్థితులు ఉండే అధికారులు మనకు ఇంకా విభజన కాలేదు, చాలా సంస్థలు విభజన కాలేదు, కొత్త ప్రభుత్వము అయినా కూడా ఈ 4.5 ఏళ్లలో ముఖ్యమంత్రి గారు, వారి మంత్రివర్గ సభ్యులు, అదేవిధంగా శాసనసభ్యులు, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా మంచి బంగారు తెలంగాణ చేయాలనేటువంటి సదుద్దేశంతోనే చాలా కార్యక్రమాలు ఈ 4.5 సంవత్సరాలు తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో మేము గెలవబోతా ఉన్నాం. గెలిచిన తర్వాత కూడా ఏదైతే ప్రజల యొక్క నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ప్రజల యొక్క ఆశయానికి అనుగుణంగా మెదక్ ప్రజల చిరకాల కోరికలు అన్నీ కూడా శాశ్వతంగా పరిష్కారం చేసే విధంగా పద్మాదేవేంద్ర గారు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత నిజంగా ఇది ఒక బయట పోయిన వాళ్ళు మళ్ళీ ఒక 5 ఏళ్ల తర్వాత వచ్చినట్టయితే ఇది నిజంగా మా